ఆదికాండము 16:11-12 వచనములు. నీవు గర్భవతివై నీకు కుమారుడు కలుగును, దేవుడు నీ మొర ఆలకించును, కావున ఆ బిడ్డకు ఇష్మాయేలు అని పేరు పెట్టుము. అతడు అడవి గాడిద వలె స్వేచ్ఛగా తిరుగును, అతడు అందరి మీద చేయి చేసుకొను, అందరూ వాని మీద చేయి చేసుకొందురు. అతనికి అతని చుట్టుపక్కల స్తుతి కలయదు అని రాసి ఉన్నది. ఈ వాక్యము ఒక రకంగా ఆశీర్వాదం కాదు. అడవి గాడిదల తిరగవలసిన ఇష్మాయేలు నేడు ముస్లింలుగా తయారు కావడానికి క్రైస్తవుల కంటే అధిక జనాభాగా ఎదుగుటకు కారణం ఏంటి అంటే, కారణం ఇష్మాయేలు తండ్రి అయిన అబ్రహాము చేసిన ప్రార్థన. ఆదికాండము 17:20 ఇక ఇష్మాయేలు అందువా, అతని కొరకు నువ్వు చేసిన మనవి వింటిని, అతన్ని ఆశీర్వదించి తిని అతనికి సంతానాభివృద్ధిని కలిగినట్లు చేయుదును, అతని సంతతిని విస్తరిల్ల చేయుదును. అతడు 12 రాజులకు తండ్రి అగును, అతని నుండి ఒక మహాజాతిని రూపొందించెదను అనగా తండ్రి ప్రార్థన వలన మేలు పొందిన ఇష్మాయేలును చూడవచ్చు. ఇక మోషే కాలము ధ్యానించుదాం. మోషే జన్మించక పూర్వం ఫరో రాజు గారు ఒక రహస్య చట్టమును ఏర్పాటు చేశాడు. నిర్గమ కాండము 1:16 మీరు హెబ్రీయ స్త్రీలకు సేవ చేయనప్పుడు వారికి ఎటువంటి బిడ్డలు కలుగునో కనుగొని ఉండు, మగపిల్లవాడు అయినచో వెంటనే చంపుడు, ఆడపిల్ల అయినచో ప్రాణములతో వదులుడు అని మంత్రస్థానులకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. అయినను మంత్రస్థానులు దేవునికి భయపడువారు కాబట్టి రాజాజ్ఞను పాటింపక ఎబ్రేయులకు పుట్టిన మగబిడ్డను చంపక వదిలివేసెను. ఇక రాజుగారు 2 జారీ చేస్తున్నాడు. ఇది బహిరంగ ప్రకటన. నిర్గమ కాండము 1:22 హెబ్రీయులకు పుట్టిన మగపిల్లలను నైల్ నదిలో పారవేయుడు, ఆడపిల్లలను మాత్రము బ్రతక నిండు. ఈ పరిస్థితుల్లో, ప్రమాదకర పరిస్థితుల్లో మధ్య మోషే బ్రతికి బట్ట కట్టాడు. అంటే అది ఆయన తల్లి చలవ మాత్రమే. జన్మనిచ్చి నాటి నుండి 3 ఎవరికంటా పడకుండా మోషేను భద్రపరిచింది. అంటే అది ఆమె సాహసమే. చిన్న పిల్లవాడైన మోషే సంతోషంతో గంతులు వేయకూడదు, ఆడకూడదు, అరవకూడదు, ఆకలి కేకలుండకూడదు. ఒకవేళ ఎటువంటి చిన్నపిల్లవాణి కేక వినపడినా భటులు మాత్రమే కాదు, ప్రక్కింటి వారైనా ఫిర్యాదు చేసేవారు. భటులకు పొరుగు వారికి కనపడకుండా 3 దాచింది. అంటే అది ఆమె గొప్పతనమే. అనగా తన తరములు వారిలో అందరూ చనిపోగా తాను మాత్రమే జీవించగలిగాడు. అంటే అది మోషే గొప్పతనం కాదు, అది ఆయన తల్లి గొప్పతనము. కనుక ఈ వాక్య భాగము ద్వారా తల్లి శ్రమ వలన ఫలించిన ఫలమే మోషే అని చెప్పాలి. పై 2 తల్లి తండ్రుల ప్రార్థన వలన, శ్రమ వలన మేలు పొందిన తనయులను గూర్చి వివరించాను.